హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ మీ యశోదా గోపాల్ ఈరోజు ఒక మంచి జీవిత సత్యం గురించి ఒక కథ తెలుసుకుందాం మరి మీరు ఊకొడతానంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అనమాట మరి ఊకొడతారా లాస్ట్ వరకు వినండి మీకు ఈ కథ నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కితే నేను ఖచ్చితంగా మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి ఓకే నేటి జీవిత సత్యంకి సంబంధించిన ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం రమేష్ చంద్ర అని ఒక శ్రీకృష్ణ భక్తుడు ఉండేవాడు అనమాట అతనికి ఒక మందుల దుకాణం ఉంది షాప్లో ఒక మూలన శ్రీకృష్ణుని చిన్న చిత్రపటం పెట్టుకొని ఉంటాడనమాట ఆయన ఎప్పుడు ప్రతిరోజు దుకాణం తెరిచిన వెంటనే తన రెండు చేతులు కడుక్కొని ఆ దేవుని చిత్రపటానికి శుభ్రం చేసి దీపము ధూపము మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు అనమాట ఆయన అతనికి రాకేష్ అని ఒక కొడుకు కూడా ఉన్నాడు తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చుండేవాడు అనమాట తన తండ్రి రోజు ఇదంతా చేయడం చూస్తూ ఉండేవాడు అబ్బాయి నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడం వలన తన తండ్రికి దేవుడంటూ ఎవరూ లేరని ఇదంతా మన మనసు యొక్క భ్రమ అని వాళ్ళ నాన్నకి అబ్బాయి చెప్పేవాడనమాట సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెబుతూ వాళ్ళ నాన్నకి రోజు చెప్పేవాడు ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలు ఇస్తూ దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట అబ్బాయి తండ్రి అతన్ని కొడుకుని చూసి ఏమి అనుకోకుండా ఆప్యాయంగా నవ్వేవాడనమాట నవ్వేవాడే తప్ప అతను వాదించే దాని మీద ఏమాత్రము ఆయన చర్చించకోకుండా చర్చించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు కొడుకు కాలం గడిచే కొద్దీ తండ్రి కొద్ది రోజులకి వృద్ధుడయ్యాడు ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని భవిష్యత్ అని తెలుసుకొని ఉన్నాడు తండ్రి అలా ఒకరోజు ఏం చేశాడంటే కొడుకుతో ఇలా అన్నాడు నాయన నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పని చేస్తూ దయ్యతో నిజాయితీగా ఉంటే చాలు అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా అని కొడుకుని అడిగినాడనమాట ఏమిటో చెప్పు నాన్న తప్పకుండా పాటిస్తానన్నాడు అబ్బాయి తండ్రి ఇలా చెప్పినాడనమాట నాయన నా మరణానంతరము ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుణ్ణి శుభ్రం చెయ్యి రెండవది నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో నేను చెప్పినట్టు ఈ ఒక్క పని చెయ్యి చాలు అని చెబుతాడు తండ్రి అనమాట అప్పుడు కొడుకు సరే అని ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయినాడు కాలం అలా గడిచిపోతూ ఉండగా ఒకరోజు జోరున వర్షం కురుస్తూ అనమాట రాకేష్ రోజంతా షాప్లో కూర్చునే ఉన్నాడు కొడుకు కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఆ వర్షం వలన కరెంటుకి కూడా ఇబ్బంది పెడుతుంది అనమాట అకస్మాత్తుగా వర్షంలో ఒక అబ్బాయి తడుస్తూ పరిగెత్తుకొని వచ్చినాడు అక్కడికి అన్న అన్న అని వచ్చాడనమాట వచ్చి ఈ మందు కావాలన్నా నాకు అని అడిగినాడు మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే అమ్మ బతుకుతుందని డాక్టర్లు చెప్పినారు మరి నీ దగ్గర ఈ మందు ఉందా అన్న అని అడిగాడు ఆ ఉంది అని చెప్పేసి మందు చీటి చూసి వెంటనే నా దగ్గర ఉంది అని వెంటనే తీసి ఇచ్చినాడు అనమాట అబ్బాయి సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతానే అయితే ఇదేమిటి అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టినాయి చెమటలు బట్టి కొద్దిసేపు క్రితం ఒక కస్టమర్ ఇలకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు లైట్లు లేకపోవడంతో వచ్చిన తర్వాత దాన్ని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్పై సీసాను అలాగే వదిలేశాడు అయితే ఆ మందు కోసం వచ్చిన ఈ బాలునికి తన మందు సీసా బదులు ఎలుకల మందు సీసా ఇచ్చాడు ఆ పాలు ముందే చదువుకోలేదు ఆ పిల్లోడు అప్పుడు ఈ మందులు ఇచ్చిన అబ్బాయికి రాకేష్కి చెమటలు పట్టాయన్నమాట ఓరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా మాటలు వెలువడ్డాయి ఏమిటి ఉత్పత్తి అనుకొని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చినాయనమాట ఎప్పుడైనా ఆపదలో ఉంటే దేవుణ్ణి నువ్వు నమ్ముకో అని చెప్పాడు కదా అది గుర్తుకు వచ్చి వెంటనే ముకులిత అస్తాలతో బరివెక్కిన హృదయంతో శ్రీకృష్ణ చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించినాడనమాట ఓ ప్రభు మీరున్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవాడు మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ వాంఛనీయ సంఘటన జరగనివ్వకండి తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ఓ తండ్రి ఆ విషయాన్ని త్రాగనివ్వకండి అని వేడుకుంటూ ఉండగా అంతలోనే ఆ అబ్బాయి వెనకల నుంచి వచ్చి అన్నా అన్నా అని గొంతు వినిపించింది అనమాట అన్నా నేను ఈ వర్షానికి బుడిదలో జారి పడిపోయాను మందు సీసా పగిలిపోయింది మరి దయచేసి నాకు మరో సీసా ఇవ్వరా అని అడిగాడు అనమాట అప్పుడు ఇతనికి చాలా సంతోషం అనిపించింది రాకేష్కి ప్రేమ పూరితమైన చిరునవ్వుతో భగవంతుని చిత్రాన్ని చూసి రెండు చేతులు జోడించి కన్నీళ్లు కాల్చడం మొదలుపెట్టాడనమాట అప్పుడు ఇంకొక సీసా ఇచ్చి అబ్బాయికి పంపించిన తర్వాత ఆ రోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపేవాడు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేలుకొందనమాట కొందరు ఆయన్ని భగవంతుడంటే మరికొందరు సర్వోన్నతుడు అంటారు కొందరు సర్వవ్యాపి అని మరికొందరు దైవిక శక్తి అని అంటారు ఇదిని ఎంత విశ్వాసం అంటే దేవుని పట్ల మనం చాలా విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా మనం ఒక మంచి పని అనుకోకుండా జరిగిన విషయాన్ని చేతులు రెండు పెట్టి జోడించినందుకే మనకు భగవంతుడు ఏదో ఒక మార్గంలో ఆమె చనిపోకుండా ఆ పిల్లవాడి ని సంతోషపెట్టినమాట అలాగే కాబట్టి మనం ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే ఎటువంటి ఆటంకము మనకు కలుగదనమాట మంచి ప్రేమ కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు ఇవి నా విషయంలో కూడా ఎన్నో జరిగాయి ఇది నేను ఒక పుస్తకంలో చదివిన వ్యాసం అనమాట నా మనసుకు నచ్చింది మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ప్రేమతో భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రేమపూర్వకంతో మన కష్టం ఉంటే కన్నీటితో ప్రార్థించండి మన కన్నీళ్ళే ఆయనకు హృదయం కరిగిపోయి ఖచ్చితంగా మనల్ని ఆ దేవుడు కాపాడుతాడనమాట దేవుడు ఎక్కడో ఉన్నాడు ఫస్ట్ తల్లిదండ్రుల రూపంలో ఉంటాడు కాబట్టి మన తల్లి తండ్రి ఆశీర్వాదాలు కూడా ఎన్నో ఉంటాయి కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రికి వృద్ధాశ్రమాలు లేకోకుండా అన్నం పెట్టుకోకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి తల్లిదండ్రులను ఖచ్చితంగా బాగా చూసుకోండి మరి అలాగే కష్టం ఒంటి కాల మీద నిలబడుతుంది ఇష్టం ఒక్క కాలు ఉందిగా అనే ఆత్మవిశ్వాసం నింపుతుందనమాట కొటేషన్ చాలా చక్కగా ఉంది కష్టం ఒంటి కాలు మీద నిలబడుతుంది ఇష్టం ఒక్క కాలు ఉందిగా అనే ఆత్మవిశ్వాసం నింపుతుంది కాబట్టి తండ్రి చెప్పిన మాటను పెడచమన పెట్టుకున్న అబ్బాయి కష్టకాలంలో రెండు చేతులు జోడించినందుకు అతనికి ఎంతో సన్ సంతోషమయ్యి కన్నీటితో ప్రార్థన చేయగలిగినందుకు ఒక ఆమె జీవితం అనమాట మరి ఇలా ఎప్పుడైనా సరే ఎవరినైనా కానీ ఒక దేవుడే కాదు మనుషులను కూడా ప్రేమతో పలకరించండి ప్రేమతో వాళ్ళు కూడా పలకరిస్తారు అలాగే పెద్దలు చెప్పిన ఎప్పుడు వింటూ ఉండడం నేర్చుకుందాం అన్నీ నాకు తెలుసు అనే భ్రమలో మనం ఉండొద్దు ఎప్పుడు జీవితాంతం నేర్చుకునేకి రెడీగా ఉండాలి నేర్చుకునేకి వినడానికి రెడీగా ఉంటే మన జీవితం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుందనమాట మరి ఎవరైనా సరే చిన్న పెద్ద తేడా లేన ఫస్ట్ వినడం మొదలు పెడదాం మన జీవితం ఇలాంటి కథలు ఎన్నో మంచి మంచి కథల రూపంలో మనకు ఎంతోమంది ఎంతో అందిస్తూ ఉన్నారు మరి అలాంటి కథలను చదువుతాం మనం కొద్దిగైనా మారుదాం మనం ఉండ మన వాళ్ళకు కూడా కొన్ని తెలిసిన వాళ్ళకైనా చెప్తాం మరి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ కథను ఎంతోమంది చూస్తూ ఉంటారు ఒ ఒకరికి చేతులు ఎత్తి జోడించి దేవుడు అన్న నమ్మకం లేని వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం కుదురుతుంది మరి మంచి కథతో మళ్ళీ కడుద్దాం ఇంతవరకు ఊ కొట్టింటారనుకుంటా మీరు ఊ కొట్టి ఉంటే మీ పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్